ఆత్మీయ కల్వకుర్తి తేరాస సోదరులారా నాయకులారా పార్టీ పచ్చగా ఉంటే రాష్ట్రం బాగుంటది నాయకులు బాగుంటారు మరియు కార్యకర్తలు బాగుంటారు కల్వకుర్తిలో పార్టీ అభ్యర్థిని గెలుపించుకున్నది పై అందరం బాగుండాలి మీ వెంట ఉన్న నాయకుల మనోగతం కూడా ఒకసారి తెలుసుకోండి ఏ ఒక్కరు పూర్తి సంతోషంగా లేరు నాయకుల సొంత ఎజెండా పక్కోడి పాతాలానికి పోవాలని నిరంతరం ప్రయత్నం చేయడం వల్ల పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు సతమతం అవుతున్నారు రేపటి పోరుకు అధిష్టానం అభ్యర్థిని నిర్ణయిస్తారు అందరం కలిసి పని చేయాల్సి ఉంటది మరి ఈ ఆవేశాలు ఎందుకు దీనివల్ల రేపు గ్రామ వార్డ్ మెంబర్ నుండి ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ సింగిల్ విండో పోస్టులకు పోటీ పడే వాతావరణం లేకుండా చేస్తున్నారు కార్యకర్త నష్టపోతారు పార్టీ అంటే సీఎం దగ్గర నుండి గ్రామ కార్యకర్త వరకు అందరూ ఎమ్మెల్యేలే ఎమ్మెల్సీలు తిరిగి కార్యకర్తలు మరియు నాయకుల బాగు కోసం పని చేయాలి కానీ గ్రూపులు కట్టడం కోసం కాదు ప్రెస్ మీట్ కూడా ఫెయిల్ చేయాలని చూస్తున్నారు విలేకరులను కట్టడి చేస్తున్నారు ఏం నాయకులు మీరు ఉంటే నా వెనకాల ఉండు లేకపోతే నీవు పార్టీ పట్ల విధేయుడు కాదు అంటారా ఇదేం పద్ధతి ప్రాణప్రదమైన పార్టీ కాబట్టి పరిరక్షించేందుకు నిరంతరం ప్రయత్నిస్తాం కల్వకుర్తి నియోజకవర్గంలో గత కొంతకాలంగా అధినాయకత్వంలో అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ కొంత డిస్ప్యూట్స్ జరగడం వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అట్లాగే కార్యకర్తలు ఒక అయోమయమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నారు ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా ఏమనుకుంటారు అవతలలో అనే బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది పార్టీ మొత్తం ఒకరి డైరెక్షన్లో ఈ ప్రాంతంలో నడిస్తే పార్టీ చేస్తున్న కార్యక్రమాలు చివరి వరకు చేరుతాయి అట్లా కాకుండా ఇక్కడ పలుసార్లు పలు సందర్భాల్లో డిస్టర్బెన్స్ జరుగుతున్న కారణంగా రేపు పార్టీకి నష్టమైతే ప్రతి కార్యకర్త నష్టపోతాడు ఈరోజు ఉన్నటువంటి ఎంపీటీసీ సర్పంచ్లు మళ్ళీ రేపు గెలిచేది ఉంది పార్టీ నిరంతరం ప్రజాసేవ కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వీటిని వీలైనంత తొందరగా ఆపు చేయాలని చెప్పేసి గతంలో మేము మా మంత్రి గారిని కూడా కోరడం జరిగింది మంత్రి గారు కూడా మరి చొరవ తీసుకొని పనిచేస్తున్నట్టు తెలిసింది కానీ ఫలితం రావట్లేదు మేము అధినాయకత్వానికి పలుసార్లు చెప్పాలని ప్రయత్నం చేస్తాం చెప్తున్నాము కానీ ఏ పని నడవట్లేదు నిన్న రైతులకు పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేస్తున్న సందర్భంలో సరే ఎవరు ఏది అనుకున్నా గొడవ జరిగినా కూడా దాన్ని పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుంది కాబట్టి ఈ పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే కాకుండా ఈ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో విలుప్తమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ప్రజాభిమానం చూరగొన్న పార్టీ దీన్ని ఇబ్బంది పెట్టి రేపు ఎక్కడో ఎవరో కుట్ర చేసి దీన్ని బర్బాద్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది కాబట్టి అధినాయకత్వం వీలైన తొందరగా ఒక కమిటీని వేస్తారా మరి ఇంకెవరిని వేస్తారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను రూపుమాపి పార్టీ మొత్తాన్ని ఒకరిగా ఒక తాటిలో తీసుకురావాలని చెప్పేసి ఒకరి డైరెక్షన్లో ముందుకు నడపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మేము ప్రశ్నెక్కాలన్న ఉద్దేశం లేదు కానీ వీలైన తొందరగా మంత్రులు ఎవరో ఒకరు దీన్ని సమస్యను పరిష్కారం చేయాలి పార్టీలో బాగా డ్యామేజ్ అయిన తర్వాత ఎవరు వచ్చి ఏం చేసేది ఉండదు మేము ప్రాణంగా చూసుకునే మా పార్టీని ఇమ్మీడియట్గా కాపాడుకోవడానికి అధినాయకత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఒక ప్రెస్ నోట్ను ఈరోజు విడుదల చేయడం జరిగింది థ్యాంక్ యూ